ఈ జ్యోతి స్వరూపమనేటటువంటిది తత్వతః శివకేశవుల యందు ఇద్దరి యందు ప్రకాశిస్తుంది. అందుకే మీరు చూడండి, శ్రావణ మాసం కృష్ణపక్షం అర్ధరాత్రి 12 గంటలకి అష్టమి నాడు, అందులో కృష్ణపక్షంలో అష్టమి అంటే మధ్యతిథి, అందులో అర్ధరాత్రి 12 గంటల వర్షాకాలం నల్లమబ్బులు కిందకి దిగుతాయి కటిక చీకటి, అటువంటి కటిక చీకట్లో అర్ధరాత్రి 12 గంటల వేళ కృష్ణావతారం వచ్చింది. జలధర దేహు నా జాను చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు జారుగదా శంఖ చక్ర పద్మ కౌస్తుభ విలాస్ కంఠ కౌస్తుభమణి కాంతి భాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది బుబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు భాగవత లో. అర్ధరాత్రి 12 గంటలకి శంఖచక్ర కథా పద్మములతో పీతాంబరధారి అయి మహానుభావుడు ఆవిర్భవించాడు. కృష్ణం వందే జగద్గురుం ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతనిచ్చి జగదాచార్యుడై వైదికమైనటువంటి ధర్మాన్ని నిలబెట్టి మనందరినీ ఉద్ధరించడం కోసమని ఆవిర్భవించినటువంటి జ్యోతిస్వరూపుడు కనుక, ఆయన గురుస్వరూపం కనుక, కాంతిస్వరూపుడు కనుక, అర్ధరాత్రి వేళ దీపం యొక్క అవసరం, సంసారం అనేటటువంటి కటిక చీకట్లో పడిపోయి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. జనన మరణ చక్రమునందు పడి తిరుగుతూ సంసార భ్రమణ పరితాపమును పొంది అది గట్టెక్కడానికి మార్గమేదో తెలియక పరిభ్రమిస్తున్నటువంటి జీవుల్ని ఉద్ధరించడానికి అర్ధరాత్రి 12 గంటల కంటే ఆ సంసారమునందు తిరగడం అనేటటువంటి అజ్ఞానము నుండి విడుదల చేసి ఉద్ధరించడానికి ఏ విషయాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో ప్రబోధం చెయ్యడానికి అర్ధరాత్రి వచ్చింది కృష్ణావతారం. ఆ శ్రావణ మాసం నుంచి 6 మాసాలు లెక్కెట్టండి, భాద్రపదము ఆశ్వీజము కార్తీకము మార్గశీర్షము పుష్యము మాఘము, మళ్ళీ మాఘమాసం వచ్చేటప్పటికే కృష్ణపక్ష చతుర్దశి, అందుకే మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ రాత్రి చతుర్దశి పరివ్యాప్తమై ఉండాలి. చతుర్దశి నాటి అర్ధరాత్రి 12 గంటలకి మళ్ళీ శివలింగావిర్భావం. అక్కడ 6 నెలల క్రితం కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం అర్ధరాత్రి, మళ్ళీ అక్కడి నుంచి 6 నెలల తర్వాత అర్ధరాత్రి శివలింగావిర్భావం, రెండూ జ్యోతిస్వరూపాలే.